హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఛానల్. సుబ్బారావు గారు అలియాస్ కంచరపాలెం రాజు గారు, అలాగే వైజాగ్ రాజు గారు, మూడు పేర్లు. ఎలా ఉన్నారు సార్? ముఖ్యంగా నేను బాగానే ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఏముందండి, కలం తల్లి గురించి ఏం చెప్తాం, ఏం చెప్పలేము. మనకు తల్లి అసలు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే చాలా మంది అవకాశం లేక చాలా మంది కష్టపడుతున్నారు. అవునండి, మనకి అవకాశం వచ్చిందంటే దేవుడు ఇచ్చిన అవకాశం అది, అదే కాపాడుతుంది. ఇప్పుడు అలా వెళ్తుంది. అలాగే ఎవరొకరు ఏదో డైరెక్టర్ ఫోన్ చేయడం, సార్ సినిమా మీరు చేస్తారా అని అడగడం, చేస్తాను సార్ అని చెప్పడం. ఇప్పుడు వరకు 30 సినిమాల వరకు చేశారు. 30 మంది చాలా మంది డైరెక్టర్ తోటి మీరు ఉందండి ఇప్పటికీ చేస్తాను. పలానా డైరెక్టర్ తోటి నాకు కొంచెం ఇబ్బంది అని లేదండి. ఏ డైరెక్టర్తో ఇబ్బంది ఉండదండి. ఆయనకి నచ్చినట్టు చేస్తే ఎందుకు ఇబ్బంది ఉంటుందండి? నచ్చినట్టు చేయకపోతేనే ఇబ్బంది. ఎందుకంటే ఇలాంటి తీసుకొచ్చారా అన్న మాట రాకూడదు యాక్టర్ దగ్గర నుంచి. ఆయన చెప్తే చేస్తాడరా అన్నది రావాలా. వాళ్ళకి నచ్చలేదు ఇంకోసారి చేస్తాం, ఇంకోసారి అసలు నచ్చలేదు అనుకో ఆఫీస్ కూడా మంచిది. సార్ మరి ఇంకా నేను చేయలేను సార్ అనిస్తే పక్క తప్పుకోవడమే. అలా కంచరపాలెం స్టోరీ అసలు ఎందుకు చేయాలనిపించింది సార్? ఆయనకి మరి ఆయన మాట్లాడారు. మనకి ఆయన అప్పుడే పరిచయం అండి, అంతకుముందు నాకు పరిచయం ఏం లేదు. సినిమాతోనే మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అలాగా వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన కాకుండా మీకు లైఫ్ ఇచ్చింది కంచరపాలెం యొక్క డైరెక్టర్ గారు. ఆయన కాకుండా ఇప్పుడు 30 సినిమాల్లో ఆయన తర్వాత బాగా నచ్చిన వ్యక్తి ఎవరు మీకు? డైరెక్టర్ అందరూ మంచిలేనండి. ఏం సార్ ప్రతిది కూడా నాకు అందరూ ఒక యాక్టర్గా మనం అది కరెక్ట్ అండి. ఎందుకంటారా అందరూ మంచోళ్ళే, ఎవరు చెడ్డోళ్ళు కాదు. అందరూ మంచి డైరెక్టర్లు. మంచి డైరెక్టర్లతో నేను వర్క్ చేశాను, అదే నేను అనుకుంటున్నాను. పెద్ద డైరెక్టర్తో పనిచేశాను, అది చిన్న డైరెక్టర్ నేను అనుకున్నది. పెద్ద డైరెక్టర్ నాకు పెద్ద డైరెక్టర్ అయినా, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చాడు పిలిచి. నాకు పెద్ద డైరెక్టర్, మిగతా వాళ్ళు చిన్న డైరెక్టర్ అయితే అవ్వచ్చు. అయితే నన్ను గుర్తించి నాకు క్యారెక్టర్ ఇచ్చాడంటే నాకు పెద్ద డైరెక్టరే కదా. మనకు యాక్టింగే రాదు, అలాంటిది ఆయన ఇచ్చి అవకాశం ఇచ్చి నాతో చేయించుకున్నాడంటే మరి అది గ్రేటే కదా. ఓకే, మరి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి మళ్ళీ ఆయనతో? వెంకటేష్ మాగారితోనే ప్రస్తుతానికి ఏం లేదండి. ఆయన అన్న కొత్త తరహా కొత్తతోనే చేస్తాడు. ఎక్కువ సినిమాకి వేరియేషనే. ఒక సినిమా చేశారంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాలో వాళ్ళ పాత వాళ్ళు ఉండరు. ఎవరు పాత వాళ్ళు? కొత్త వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఎంతో అవసరం అయితే తప్ప వాళ్ళని తీసుకోడు, పాత వాళ్ళని. ఓకే, ఆ క్యారెక్టర్కి ఈయనైతేనే సరిపోతాడు అంటేనే తప్ప తీసుకోడు. మరి నెక్స్ట్ ఏంటి సార్ మీ సంగతి? నెక్స్ట్ ఏం లేదు సార్. నెక్స్ట్ ఇయర్ చెప్తున్నాడు కదా, ఆకాశపూరిది ఒకటి ఉంది. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 3 సినిమాలు పోస్ట్ మన్ అయ్యాయి. మనం చేయవలసింది ఒకటి, ఒక యాడ్ ఒకటి చేద్దాం అనుకున్నాను. తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు సినిమాలే కాకుండా సీరియల్స్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? సీరియల్స్కి వెళ్ళండి. ఎందుకనండి? మా మేనేజర్ ఒకటే మాట అన్నాడు, సినిమాలకు వెళ్తే సీరియల్ ఉండదు, సీరియల్కి వెళ్తే సినిమా ఉండదు. ఇది సీరియల్ చేసేవాళ్ళు కూడా సినిమా ఉన్నారండి, అది వాళ్ళకి నప్పుతుంది. అలాంటి కొత్త యాక్టర్కి అలాంటి నప్పు. అదేంటంటే ఎంతో పెద్ద యాక్టర్లు ఉంటేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ సీరియల్ కూడా బాగా సెట్ అవుతారు. ఫాదర్ క్యారెక్టర్ అవుతానండి. ఫాదర్ క్యారెక్టర్ అంటే పర్వాలేదు, సెలెక్ట్ అవుతాను. కానీ మనకి అక్కడ అది లేదు. దాంట్లో ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళకూడదండి. అది చెప్పారండి. 15 డేస్ షూట్ ఉంటుందట సీరియల్స్ది. 15 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. మిగతా 15 రోజుల్లో మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. వాళ్ళు పిలిచినప్పుడు రావాలని అగ్రిమెంట్ ఉంటుందట. అలాంటివన్నీ పెట్టుకుంటే మనం సినిమాలు చేయలేము. అందులో మన కొత్త యాక్టర్లు చేయలేము. బాగా ఎవరైతే సార్ మీరు ఎంకరేజ్ చేసే దీంట్లోనే ఎవరు? మా సినిమా మీకు బాగా సపోర్ట్ ఉన్న వ్యక్తి ఎవరు దీంట్లో? సపోర్ట్ ఏం లేదండి, అందరూ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఊగొట్టడం, వచ్చేయడం, చేయడం. లేదు, ఇప్పుడు మీకు ఇండస్ట్రీ గురించి తెలియదు సినిమా ఫీల్డ్కి వచ్చే వరకు కూడా. అవును. అయినా కానీ మీకు దీని మీద ఈ సినిమా ఎలా ఉంటుంది, మీరు ఏం భయపడవసరం లేదు, నేను సపోర్ట్ నేను ఉంటా మీకు ముందుకు నడిపి లేరండి. అసలు ఎవ్వరు లేరు సార్, అంతా గాడ్ అంతే. దేవుడు ఇచ్చాడు, దేవుడి మీద భారం వేసే మనం పని చేస్తున్నాం. సినిమాకి మా ఎస్ఎంఎస్ సురేష్ గారు సినిమాలు ఛాన్సెస్ తెస్తారు. ఆయన వెళ్ళి తిరిగి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాడు. సార్ ఈ క్యారెక్టర్ అండి, ఇలాంటి క్యారెక్టర్ అండి ఆయనే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు ఆయన మేనేజర్ అంటే అతను మీరే కదా? లేదండి, ఆయన కాస్టింగ్ ఏజెన్సీ చేస్తాడు. ఆయనకి నేను ఇస్తాను 10%. మనకు వచ్చిన దాంట్లో 10% కష్టపడుతున్నాడు కదా, ఆ మాత్రం ఇచ్చినా తప్పలేదని నా ఉద్దేశం. ఓకే, అది 10 రూపాయలు వస్తే రూపాయి ఇవ్వడానికి ఏముందండి? అంతేలే సార్, అంతే కదా. దాంట్లో కష్టపడతాడు, తెల్లి తెస్తాడు. అతను మీకేనా లేదా ఎవరికైనా? నాకు ఇంకిద్దరు ముగ్గురికి ఉన్నారండి. మా కంచరపాలెం టీం వాళ్ళకి ఉన్నాడు. ఇంకా అదే టీం చేస్తాను, అదే టీం. ఆ కుర్రోళ్ళకి నా అలాగే చేస్తుంటాడు, సినిమా ఛాన్సులు ఇప్పిస్తుంటాడు. मन के फेम वा मत वेरे क्रोत सिमेंटे दाखिल आड़शन इतर कदा नी दय वाल आड़शन इवन सर असल नैन आड़शन इव्वाले मेनेजर नी क्लिपिंग चूप्चा ओके अंत मूवी की आड़शन अंत कष्ट मैं चेयलें सर वाल दर चेयरेंटे कष्ट इला माटड़ना दरदल आड़े स्टेज सेवरिंग स्टेज सेवरिंग इप्ड इंतुटे ग्रेटे नीत मैक इच्छी माटड़बे असल ఆల్రెడీ అంత సినిమాలు చేశారు ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నారు అసలు కెమెరా ఫీల్డ్ అనేది మీకు ఉండదు అసలు అవును ఉండదండి అది అక్కడే ఇలా స్టేజ్ మీదకి వస్తే ఉండదు మళ్ళీ ఎలా ఊరు వలుగుతారు ఫస్ట్ టైం కెమెరా ముందుకి వెళ్ళి యాక్ట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఏమీ లేదండి జంకు బంకు లేకుండా యాక్ట్ చేశాను సార్ అదే మా వెంకటేష్ మహా గోపందని చెప్తాడు మీరు ఎలా భయం పడ్డానండి మీరు చేయగలరో చేయలేరో అనేవాడు కానీ మా అందరూ మా యాక్టర్లు అందరూ ఏ కెమెరా ఫీలింగ్ ఏ లేదు అందరూ ఇంట్లో మాట్లాడినట్టే చేశాం బాగా అతను మీ ఊరి మీద మిమ్మల్ని కాన్సంట్రేట్ అంటే స్టోరీ మీద పెట్టాడండి ఆ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్లు ఎంచుకున్నాడు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాడు కూడా మొత్తం మీ ఊరి జనాలు అందర్ని అబ్జర్వ్ చేశాడు ఆ స్టోరీ మిడిల్ క్లాస్ వాడే ఉంటాడు మిడిల్ క్లాస్ లో భార్య పోతది తర్వాత వాళ్ళకి ఈ ఆఫీస్ లో అమ్మాయి వస్తది అమ్మాయి ఆవిడతోనే పరిచయం ఏర్పడుతుంది ఇలాంటివన్నీ ఆయన రాసుకున్నాడు ఓన్ గా థింక్ చేసి రాసుకున్నాడు దానికి సూటబుల్ అయ్యే మనుషుల్ని తీసుకున్నాడు ఆయన నా క్యారెక్టర్ కి నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అంతే తప్ప మీ ఊర్లోనే మళ్ళీ ఆడిషన్ పెట్టి పిలిపించడం అలాంటిది కూడా ఏం చేయలేదు ఎవరికీ లేదండి ఆయనే చూసుకున్నాడు మొత్తం ఆయనే సెట్ చేసుకున్నాడు మొత్తం అంతా ఆయనకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి సపోర్టింగ్ గా ఉన్నారు మీ పిల్లలేమో ఇవి జాబ్లు చేసుకుంటున్నారు మీరేమో హ్యాపీగా మూవీస్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఈ లైఫ్ చాలా సంతోషం అనిపిస్తుందండి లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది కదండి అవునా కాదా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంజాయ్మెంట్ ఉంటుందా ఉందండి నాకు తెలిసి ఎంజాయ్మెంట్ అంటే చిన్న చిన్న ఒడిదొడుగులు వస్తే దాన్ని సర్దుకొని వెళ్ళాలా అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తానన్నా ఇది ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా మరి వెళ్ళను సార్ ఇంకా అసలు మరి పిలిచినా నేను రాను సార్ అని చెప్తాను రోజంతా అక్కడ కష్టపడితే పూట కష్టపడితే సరిపోదు సార్ ఇక్కడ బాగా అలవాటు పడ్డామండి ఇంకా వెనక్కి తిరిగి లేదు వెళ్ళండి సార్ ఇక్కడే ఉంటాను అందుకే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను అక్కడ సినిమా ఛాన్సులు ఉంటే చేసుకోవడం ఏమీ లేవనుకుంటే వెళ్ళిపోవడం ఓకే మరి ఇక్కడ ఏమన్నా ఓనోస్ ఏం తీసుకున్నా లేదు సార్ ఇంకా అంత ఎత్తుగా అదగలేదు సార్ ఇంకా చిన్నవాడినే ఓనమాలే దిద్దుతున్నాను అక్షరమాలలో ఓనమాలే నాకు ఇంకా పూర్తిగా బన్నీరా వరకు వెళ్ళలేదు ప్రెజెంట్ రెంట్కుంటున్నారు ఇక్కడ రెంటేనండి అంటే మా మేనేజర్ దగ్గరే ఉంటున్నాను ఆయనే రూమ్ తీశాడు ఆయన దగ్గర ఉంటాను ఓకే ఆయనే చూసుకుంటున్నారు ప్రెజెంట్ ఆయన చూస్తాడు రూమ్ అది అక్కడ ఆయన దగ్గరే ఒకవేళ అవుట్డోర్కి వెళ్ళాలంటే మొత్తం ఆయన కూడా ఉంటారు మీకు ఆయన ఉండడు నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు మూవీ సంబంధించిన టీం వాళ్ళు వస్తారు తీసుకుని వెళ్తారు నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడండి ఆ కుర్రోని తీసుకొని వెళ్తాం అవుట్డోర్కి వాళ్ళు కార్ అది పంపిస్తారు వెళ్ళిపోతాం నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు RTV Telugu యూట్యూబ్ ఛానల్ RTV Telugu ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ RTV Telugu